Hi viewers, welcome to Computers Adda. This video lo MS Excel lo total ga manamu 3 simple tips nechukundam. Avi ento o sari chuddam. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ టిప్ ఏంటంటే మనకి ఫుల్ స్క్రీన్ వ్యూ. అంటే ఎంఎస్ ఎక్సెల్లో మనం జనరల్గా చూసుకుంటే మనకి ట్యాబ్స్ డిస్ప్లే అవ్వకుండా ఫుల్ స్క్రీన్ రావాలి అని అనుకుంటే మీరేంటి ఈ ట్యాబ్స్ని హైడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇదిగోండి ఇలా హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే టోటల్గా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇక్కడ కనిపించే వ్యూస్ మొత్తం పేజీ లేఅవుట్ వ్యూస్ అండి, వీటితో సంబంధం లేదు. కానీ మనకి ఇదిగో చూసారు ఇక్కడ టూగుల్ ఫుల్ స్క్రీన్ వ్యూ, ఇదిగోండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒక్క మనకి షీట్ నేమ్స్, రోస్, కాలమ్స్, ఆ పర్టికులర్ షీట్ నేమ్ తప్పితే ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. మళ్ళీ నార్మల్గా రావాలంటే ఎస్కేప్ కొట్టండి. ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఎక్కడుందంటే మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ అంటే మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళిపోండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ మనకి కస్టమైజ్ రిబ్బన్, ఓకేనా, ఇందులోకి వెళ్ళండి. ఇందులో మీకు ఇక్కడ పాపులర్ కమాండ్స్ కాకుండా మనకి ఇది రిబ్బన్లో లేని కమాండ్స్ కాబట్టి ఇక్కడ మీరు కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్, ఓకేనా, దీన్ని ప్రెస్ చేయండి. ఇందులో మనకి టూగుల్ ఫుల్ స్క్రీన్ వ్యూ అని టీ అనే క్యారెక్టర్ మీద ఒకసారి చూడండి. ఇదిగోండి టూగుల్ ఫుల్ స్క్రీన్ వ్యూ, దీన్ని పర్టికులర్గా సెలక్షన్ చేసి యాడ్ చేసుకోండి. ఇది ఎక్కడ యాడ్ చేసుకుంటారు? మీరు కావాలంటే రిబ్బన్లో యాడ్ చేసుకోండి, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా అక్కడ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేనేంటి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేశాను. సో మీరు ఇప్పుడేంటి ఇప్పుడు ఈ ఆప్షన్ని సెలక్షన్ చేసి ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. లేదండి నేను రిబ్బన్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ప్రీవియస్గా చెప్పినట్టే ఇందులోనే యాడ్ చేసుకోండి. లేదు క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వెళ్ళండి, కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్, ఇదిగోండి టూగుల్ ఫుల్ స్క్రీన్ వ్యూ యాడ్ చేయండి. ఆల్రెడీ యాడ్ చేశాను, ఇన్ కేసు అందులో లేకపోతే యాడ్ చేసి ఓకే అంటే డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అవుతుంది. మీకు కావాల్సినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎస్కేప్ కొట్టడం ద్వారా మళ్ళీ నార్మల్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అలానే నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మనము ఎక్సెల్ షీట్లో లింక్స్ ఇలా డేటా యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనం పిక్చర్స్ అండ్ షేప్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ నాకేం జరిగిందంటే ఈ పర్టికులర్ షీట్లో ఇదిగో చూడండి నేను ఇమేజెస్ యాడ్ చేశాను కానీ ఈ ఆబ్జెక్ట్స్ పర్టికులర్ సెల్లో యాడ్ చేసేటప్పుడు ఫార్ములా మిస్టేక్ వల్ల కావచ్చు లేదా వేరే వేరే రీజన్స్ వల్ల ఇలా ఈ షీట్లో ఎక్కడ పడితే అక్కడ ఆబ్జెక్ట్స్ అనేది ఇలా సపరేట్ అయిపోయినాయండి. వీటిని నేను సింగిల్ సింగిల్గా సెలక్షన్ చేసి డిలీట్ చేయడం, రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయడం లేదా కంట్రోల్ పట్టుకొని ఎంతసేపు అని సెలక్షన్ చేస్తూ ఉంటాను. షేప్స్, పిక్చర్స్ ఏవైనా ఆబ్జెక్ట్సే, అలా మీ పర్టికులర్ షీట్లో ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవేమీ అవసరం లేదనుకుంటే అట్ ఎ టైం ఒకేసారి సెలక్షన్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకేనా, దీనికోసం మీరు ఏం చేస్తారంటే హోమ్ ట్యాబ్లో ఫైండ్ అండ్ సెలెక్ట్లో గో టు స్పెషల్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఈ రేడియో బటన్ని సెలక్షన్ చేసి ఓకేనండి. ఇప్పుడు ఈ పర్టికులర్ షీట్ మొత్తం మనకేమవుతుంది ఆబ్జెక్ట్ మొత్తం సెలక్షన్ అని డైరెక్ట్గా కీబోర్డ్లో డిలీట్ అనండి. ఇదిగోండి టోటల్ ఆబ్జెక్ట్స్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. అలానే నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మనం పర్టికులర్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఫార్ములా అనేది అప్లై చేస్తాం. అలానే ఇక్కడ ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ రిజల్ట్ అనేది ఏ వాల్యూస్ని బేస్ చేసుకుని రిజల్ట్ వచ్చింది తెలియాలి అంటే ఇప్పుడు ఈ ఫార్ములాని ఎడిట్ చేశారనుకోండి ఆ పర్టికులర్ వాల్యూస్ అనేది ఇలా సెలక్షన్ అవుతాయి. అలా ఈ ఫార్ములాని మీరు ఎడిట్ చేయకుండా సెలక్షన్ చేయండి, కీబోర్డ్లో కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అని కొట్టండి, ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా దానికి లింక్ అయిన వాల్యూస్ అనేవి హైలైట్ అవుతాయి. చూడండి నేను ఇప్పుడు ఈ డేటాని ఈ పర్టికులర్ ఫార్ములా అప్లై చేసిన ఈ సెల్ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అన్నానండి. ఇదిగోండి ఈ విధంగా అలా కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్, ఇదిగోండి ఇక్కడ డేటా సెలక్షన్ అయింది. ఓకేనా, ఈ విధంగా మనము చూసుకోవచ్చు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.